Hi viewers, welcome to Teluja portal. Dredging Corporation of India Limited Vishakhapatnam Executive Post Bharti Cheyadam Kosam notification release chesindi. Ee notification ki abhyarthulu online apply chesukovalsi untundi. Etuvanti examination group discussion emi levu. Direct interview dwara abhyarthulu select chestunnaru. Mottam 5 postlu unnai. 35 years varaku age limit icharu. Ee job ki apply chesukovalante abhyarthi డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి మీ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంటెక్ చదివిన వారు ఉంటే వారికి విషయాన్ని తెలియజేయండి. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా జాబ్ ఇచ్చే అవకాశం ఇది. డ్రెడ్జింగ్ ఇండస్ట్రీలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఇంకా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 30,000 పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ఈ జాబ్ వచ్చి కాంట్రాక్ట్ పీరియడ్ కింద తీసుకుంటున్నారు 3 ఇయర్స్ వరకు. జస్ట్ ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేస్తారా లేకపోతే వర్క్ని బట్టి ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ బేసిక్ కాంట్రాక్ట్ పీరియడ్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కూడా జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూలో ఏవైతే మార్క్స్ వచ్చినాయో వాటిని బేస్ చేసుకుని అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈ కేటగిరీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రియలైజేషన్ అప్లై అవుతుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్ అయితే 1,000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు కేటగిరీ వారికి. కాకపోతే వీరు ఈ ఫెసిలిటీ పొందాలంటే ఒక ప్రూఫ్ అనేది మీరు ఆన్లైన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. అది కూడా dredgeindia.com ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయవలసి ఉంటుంది. అదర్ మోడ్స్ అప్లికేషన్స్ పంపిద్దామని వారు యాక్సెప్ట్ చేయరు. ఇక ముఖ్యమైన తేదీల వివరాలు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి జూలై 23 ఈవినింగ్ 5:30 PM. ఈ టైం లోపల మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్లో ఉండదు. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కాల్ చేయవలసిన నెంబర్ కూడా ఇచ్చారు 0891-2871-354. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లో మీరు కింద ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఒక బటన్ ఇచ్చారు క్లిక్ హియర్ టు అప్లై అలా అని చెప్పేసి. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా బటన్ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో ఈ విధంగా ఉంటుంది పేజ్. అది ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదవండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్లో ఎవరు కూడా బ్యాక్ బటన్ కానీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు రీఫ్రెష్ బటన్ కానీ ప్రెస్ చేయకండి. ముందు 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు మినహాయింపై ఎవరైతే ఎగ్జామిషన్ ఇచ్చారో ఆ క్యాండిడేట్స్ మీరు ఫీజు పే చేయక్కర్లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మిగతా వారికి ఏంటంటే స్టెప్ 2లో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ కింద అప్లై బటన్ ఉంటుంది, అది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఫీజు పే చేయాలంటే ముందు ఆన్లైన్ పేమెంట్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది లింక్, ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఒక వేరే పేజీ తీసుకెళ్తుంది. అది ఒక లింక్ కనిపిస్తుంది అక్కడ ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ అని చెప్పి లింక్ని క్లిక్ చేయండి అందరూ. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చెక్ మార్క్స్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, అది టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టేట్ ఆఫ్ ది కార్పొరేషన్, టైప్ ఆఫ్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇనిషియేట్కి మీరు ఫీజు పే చేస్తున్నారు. ముందుగా స్టేట్ ప్రజెంట్ ఇది విశాఖపట్నం కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుని అందులో ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేక్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాబట్టి పిఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గోన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఈ మెనూ నుంచి మీరు ఏ పిఎస్సికి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ప్రజెంట్ ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండ్ కేటగిరీ ఉంది, అది సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఒక ఫామ్ అనేది వస్తుంది. ఇందులో క్యాండిడేట్ యొక్క నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఈ నోటిఫికేషన్ పైన ఉంటుంది. తర్వాత ఈమెయిల్, క్యాండిడేట్కి ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిమార్క్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టైప్ చేయండి. లైక్ ఫీ ఫర్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక రిమార్క్స్ అని మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తూ ఉంటుంది, ఎవరికి ఎందుకోసం ఫీజు పే చేసామనే విషయం. తర్వాత నేమ్, సిమ్మల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేసి కప్చా కూడా ఉంది, ఇది ఇక్కడ మనకి ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసి ఆన్లైన్ ఫీజు పే చేయవచ్చు. అప్లికేషన్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయాలి మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు స్టెప్ 2 ఆ ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టుకి సంబంధించిన పూర్తి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నెంబర్ నేమ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత టైటిల్ మీరు మిస్టర్ ఆ మిస్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ పర్సన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి.
అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ దానికి సంబంధించిన సమాచారం అండ్ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి సమాచారం ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కింద ఉంది ఫస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ బేసిక్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనిటీకి సంబంధించిన అడ్రస్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎడ్యుకేషన్, ఫైనల్ వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ ఫీస్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత రెఫరెన్స్ అమౌంట్ అవి, తర్వాత ఎన్క్లోజర్స్ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటాయి అవి కూడా అప్లోడ్ చేసి, ఫైనల్గా కన్ఫర్మేషన్ అంటే ఈ స్టెప్ ఏంటంటే ఇంకా ఫైనల్ స్టెప్ ఇది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక కాపీ పీడిఎఫ్ కింద సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్ కంప్లీట్ అయితే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం. ఫ్రెండ్స్ ఇది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో విశాఖపట్నం ఆర్గనైజ్ సంబంధించిన జాబ్ డీటెయిల్స్. ఈ నోటికి సంబంధించి మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఇమీడియట్గా రిప్లై ఇస్తాము. మీ ఫ్రెండ్స్ ఎవరిని ఎంటెక్ చేసిన ఈ గ్రూప్లో ఎంటెక్ చేసిన వారంటే వారికి విషయాన్ని చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ బోర్డులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.